మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తాజాగా వాస్తవానికి జగనన్న విద్యాదీవెన పథకం అనేది ఇప్పుడు ఈ నెల తొమ్మిదో తేదీన అందరికీ అందాల్సిన అవసరం ఉంది ఆ పథకానికి సంబంధించిన సొమ్ము వాళ్ళ ఖాతాలో పడబో పడాల్సిన పరిస్థితి కానీ అవి పడలేదు దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు అందుకే ఈ నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు జగన్ అన్న విద్యా దీవెనకు సంబంధించిన పథకానికి సంబంధించిన సొమ్ము వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు పడుతుంది లబ్ధిదారులకు సంబంధించి అంటే వాస్తవానికి ఈ పథకం లబ్ధిదారులకు ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఏప్రిల్లో పదహారున అంటే ఈ నెల పదహారవ తేదీన విడుదల చేయబోతోంది దీనికి సంబంధించి మొన్న కొన్ని అంటే తొమ్మిదవ తారీఖున పడాల్సిన పరిస్థితిలో ఆ డబ్బులు పడలేదు ఎందుకంటే డిగ్రీ అలాగే పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అప్లై చేసుకోవడంతో పాటు కాస్తంత ఆలస్యమైంది జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ అంటే ప్రవేశాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకున్న నేపథ్యంలో ఈ ఈ నెల పదహారవ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది దాదాపు పది లక్షల మంది లబ్ధి పొందబోతున్నారు ఈ పథకం ద్వారా ఒక రకంగా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ కూడా అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది అలాగే విద్యా వసతి దీవెన పథకం కింద కూడా వసతి అలాగే భోజన ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తుంది విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది అలాగే వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యా సంవత్సరానికి అయ్యే వసతి అలాగే భోజన ఖర్చుల కోసం ఇరవై వేలు ఇస్తారు పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్న వారికి పదిహేను వేలు ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి పదివేలు ఇస్తారన్నమాట అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అలాగే కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు మేనేజ్మెంటు ఎన్ఆర్ఐ కోటే కోట విద్యార్థులకు కూడా విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించదు అంటే డిస్టెన్స్ చేసేవాళ్ళు కరస్పాండెన్స్ కోర్సు చదివే వాళ్ళకి వీళ్ళకైతే ఈ స్కీమ్ వర్ వర్తించదు రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి